ఈరోజు అనుగ్రహం కార్యక్రమం ప్రారంభిద్దాం ముందుగా పంచాంగం శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి శ్రావణ పౌర్ణమి పర్వదినం వారం గురువారం నక్షత్రం శతభిషా నక్షత్రం ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడున్నర వరకు ఉంటుంది సరే ఈ ఈరోజు అంటే ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ ఆడపడుచులని తృప్తిపరచడం గౌరవించడము కలవటము అదంతా సెంటిమెంట్గా ఓకే నడుస్తుంది అయితే ఇంకొక్క అద్భుతమైన పరిహారం ఉంది ఇవాళ ఎవరైతే ఒక ఎర్రటి దారము అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మన మనసులో ఉన్న కోరిక కోరుకొని చేతికి కట్టుకుంటారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి బాగా వినండి ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే ఒక ఎర్రటి దారాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వారి మనసులో ఉన్న కోరికలు కోరుకొని కుడి చేతికి కట్టుకుంటారు వారి కోరికలు నెరవేరుతాయి అనుగ్రహం కార్యక్రమంలో కార్యసిద్ధి అని ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం ఈ ఛానల్ ద్వారా అనేక మంది భక్తులకు ఒక మంత్రాన్ని నేను అందిస్తున్నాను చాలామంది చేసుకుంటున్నారు ప్రశాంత ప్రశాంతత పొందుతున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు ఒక మహామంత్రాన్ని ఈ పౌర్ణమి రాఖీ పండుగ రోజు చదివితే వారికి ఏ మానసిక బాధ ఉన్నా తొలగిపోతుందమ్మా సత్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ రాఖీ పండుగ రోజు నేను ఇచ్చిన మంత్రం చదువుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళకు చిన్న చిన్న మనస్పర్ధలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఏ ఉన్నా విముక్తయ్యాయి జాగ్రత్తగా ఈ మంత్రాన్ని రాసుకోండి ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే ్రామ్ దత్తాత్రేయాయ నమ నమో భగవతే ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా తప్పు పలకకుండా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది మార్లు జపించాలి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు లేదా చాలా 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 చికాకులు మనస్పర్ధలు గొడవలు ఏం చేసినా కలిసి రావట్లేదు ఇలా బాధలతో ఉన్నవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి రాఖీ పండుగ రోజు ఇవాళ రాత్రి పడుకునే లోపి మంత్ర జపం చేసి చూడండి మీ మానసిక బాధ పీడ తొలగిపోతుంది ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా అనేక 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 పరిహారాలు మీకు అందిస్తున్నాను తప్పకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూసి ఆ పరిహారాలని ఆచరించండి అనుగ్రహం కార్యక్రమంలో మనము ముహూర్త బలం ప్రతిరోజు తెలుసుకుంటాం దీపారాధన యోగం పౌర్ణమి వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతి కొన్ని అంటే కొన్ని ముహూర్తాల్లో దీపారాధనతో పరమేశ్వరానుగ్రహాన్ని పొందుతాం మనం అట్టి ముహూర్తం ఇది అటువంటి బ్రహ్మాండమైన ముహూర్తం ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా 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 పవర్ఫుల్ డే ఇవాళ ఈరోజు సూర్యాస్తమయం లోపు ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి మేము ప్రతిరోజు వెలిగిస్తాం కదా ప్రతిరోజు వెలిగిస్తారు సంతోషం కానీ ఈ అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ద్రవ్యం ఒకరోజు ఆవు నెయ్యి ఒకరోజు నువ్వుల నూనె ఒకరోజు కొబ్బరి నూనె ఒకరోజు కుసుము నూనె ఇలా రోజు ఒక్కొక్క ముహూర్త విశిష్టతని బట్టి నేను మీకు చెప్తాను ఇవాళ నెయ్యి రేపు ఇంకొకటి అలా తప్పక ఇవాళ సూర్యాస్తమయం లోపు ఆవు దీపారాధన చేస్తే ఆ ఇంట్లో కులదైవం యొక్క అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోహరుతమే పాపం ఈ దేవతల యొక్క అనుగ్రహము మనకు కలగడానికి ఇటువంటి పరిహారాలు ఎంతో కాపాడతాయి ఈరోజు ఏదో ఒక సమయంలో నెయ్యి వేసి ఇంట్లో దీపం వెలిగితే చాలు విశేష యోగాలని మనం పొందుతాం నక్షత్ర యోగం ఈరోజు నక్షత్రయోగం శతభిషా నక్షత్రం పౌర్ణమి తిథి ఈ శతబిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ పరిహారం అంటే ఏ దానం చేసుకుంటే సెప్టెంబర్ నెల అంటే వచ్చే నెల కదా మరి ముప్పై రోజులు ఎలా ఉండబోతుందో ఎన్ని కష్టాలు ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఇబ్బందులు లేదా ఎన్ని ఖర్చులో ఎన్ని ఆరోగ్య సమస్యలో అవేవి రాకుండా మాసానం సర్వయోగ ప్రక్షాళిత లగ్నాధిపతి యోగ భాగ్యాధిపతి యోగ పంచమాధిపతి యోగానా అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగించే విధంగా నక్షత్ర శాంతి జరగడానికి ఒక చిన్న దానం చేసుకుంటే శతభిషా నక్షత్రం వాళ్ళకు యోగం ఏర్పడుతుంది మీది లేదా మీ భర్తది లేదా మీ ఇంట్లో ఎవరిదైనా శతభిషా నక్షత్రం ఉంటే దగ్గరలో ఉన్న ఆలయము అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి ఏ లక్ష్మీదేవి దుర్గాదేవి గ్రామదేవత ఎవరైనా అమ్మవారే కదా యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అంతటా ఆమె కదా అంత ఆమె కదా కాబట్టి ఏ మీకు దగ్గరలో ఏ అమ్మవారి గుడి ఉన్నా అక్కడికి వెళ్ళండి వెళ్ళి కందిపప్పు అర కేజీ ఐదు వందల గ్రాముల కందిపప్పు దానం చేయండి ఎప్పటివరకు సెప్టెంబర్ పదకొండవ తారీఖులోపు సెప్టెంబర్ పదకొండవ తారీఖులోపు ఏ రోజు కుదిరితే ఆ రోజు అన్నీ చూసుకోవాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ సమస్యలు లేకుండా వ్యాపార సమస్యలు లేకుండా ఇంట్లో ఇబ్బందులు లేకుండా అన్నీ చూసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని అర కేజీ కందిపప్పు దానం చేయండి అప్పుడు శతభిషా నక్షత్రం వాళ్ళకు ఉద్యోగము ధనము వ్యాపారము లేదా చదువు లేదా ఆరోగ్యం గృహము వాహనము ఇలా తదితర అనేక శుభ ఫలితాలు సంభవిస్తాయి అదృష్టమైశ్వర్యం ముప్పై ఒకటో తారీఖు ఈరోజు అనుగ్రహం కార్యక్రమంలో ఈ అదృష్టమైశ్వర్యం అనే అంశాన్ని చెప్తాను లక్ష్మీ కటాక్షం కోసం మనం అనేక పరిహారాలు చేస్తాం ఇవాళ రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి అందులోనూ ఇవాళ ఈ రాహు నక్షత్రంలో వచ్చింది బాగా డబ్బు రావడానికి వాళ్ళ చేసే పరిహారం ఏదైనా ఉందా ఉంది ఈరోజు మీ ఇది చాలా సులువైన పద్ధతి సులువైన పరిహారం అందరూ ఆచరించవచ్చు అయితే ఇక్కడ ఏం చేయాలి మామూలుగా మనం గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలంటే కింద మనం గడప దాటుతాం కదా అక్కడ పసుపు రాసి బొట్లు పెడతాం కానీ ఇవాళ పైన ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి తోరణం కట్టుకోవాలి అది ఎలాగూ ఈ పండుగ కాబట్టి దండలు వేస్తాం బంతిపూల దండలు కడతాం మామిడాకు తోరణాలు కడతాం ఓకే కానీ ఇవాళ యోగము కలగడానికి పై ద్వారానికి కింద గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి పై ద్వారానికి కూడా అంటే పైన ఉంటుంది కదా కింద ఉన్నట్టే పైన ఉంటుంది కదా అక్కడ కూడా గడప అంటే అక్కడ కూడా ఆ పైన ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టండి తప్పక ఈ పరిహారం ద్వారా ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఈ రాఖీ పండుగ నాడు దాని కింది నుంచి వెళ్ళిన అది దాటినా విశేష లక్ష్మీ కటాక్ష యోగాన్ని మానవాళి పొందుతారు ఈ పరిహారాన్ని ఆచరించండి దత్తార్పణమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక